శబ్ద సాధన ఏకాంత ప్రదేశంలో ఈ సాధన కోసం వేరే ఏ ఇతర శబ్ద కోలాహలం లేకుండా చూసుకోవాలి రాత్రి సమయంలో అయితే ఈ సాధనకి మంచి ఫలితం పగటిపూట అయితే తలుపులు వేసుకుని కూర్చొని చేయండి ప్రశాంతంగా సుఖాసనం వేసుకుని కూర్చోండి కళ్ళు మూసుకోండి ఒక చిన్న గడియారాన్ని మీ చెవి వద్ద పెట్టుకుని దాన్ని టిక్ ధ్వనిని ప్రశాంతంగా వినాలి అప్పుడు చెవి నుంచి దూరం చేస్తూ జాగ్రత్తగా ఆ ధ్వనిని వింటూనే ఉండాలి చెవికి గడియారానికి దూరం పెంచుకుంటూ పోవాలి నెమ్మదిగా సాధన చేస్తే ఎంత దూరంలో ఉన్నా గడియారం టిక్టిక్ శబ్దాన్ని చెవులు వినగలుగుతాయి ధ్వని పూర్తి స్థాయిలో వినిపించడం మానివేస్తే మళ్ళీ గడియారాన్ని పెట్టి వినాలి మళ్ళీ దూరం చేస్తూ సాధన చెయ్యాలి గంట కొడుతూ ఆ ధ్వనిని విని చాలాసేపటి వరకు సూక్ష్మ కర్ణంద్రియం ద్వారా ఆ శబ్దాన్ని మననం చేసుకోవాలి ధ్వని పూర్తిగా వినిపించినప్పుడు మళ్ళీ ఒక గంట కొట్టి మననం చేయాలి ఈ యోగం యోగ గ్రంథములలో ముష్టి యోగంగా వివరించబడింది సెల ఏటి ఒడ్డున కానీ నది ఒడ్డున కానీ కూర్చుని నీటి గలగల రావాల శబ్దాన్ని కొంతసేపు వినాలి చెబుల్లో వేళ్ళు పెట్టుకుని ఆ గలగల శబ్దాన్ని సూక్ష్మ కర్మేంద్రియం ద్వారా వినాలి శబ్దం వినపడనప్పుడు తిరిగి ఏటి గలగల విని మళ్ళీ చెబుల్లో వేళ్ళు పెట్టుకుని సాధన చేయాలి ఈ శబ్ద సాధనలో లగ్నం అవటం వల్ల మనసుకు ఏకాగ్రత పెరుగుతుంది వెంటనే కర్మేంద్రియం జాగృతం అవుతుంది దీనివల్ల దూరంగా కూర్చుని మాట్లాడే మాటలు వినవచ్చు దూరంగా వచ్చే శబ్దాలు వినగలం సుదూరంగా జరిగే గుప్తవార్తలు కూడా తెలిసిపోతాయి దేశ విదేశాల్లో జరిగే నృత్య గీత వాద్య ధ్వని తరంగాలు చెవిలో జొరబడి చిత్తమును ఉల్లాస ఆనంద భరితం చేస్తాయి ఈ సాధనలో చాలా గాఢంగా సాగితే కొంతకాలం తరువాత కర్ణ పిశాచిని సిద్ధి రూపమున ప్రకటితం ఎక్కడ ఏం జరుగుతుందో భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏ మనిషిలో ఏ ఆలోచనలు వస్తున్నాయి ఎవరి వైఖరి మధ్యమ పశ్యంతి పరావాణి ఏ విధంగా ఉన్నది భవిష్యత్తులో ఏం జరగబోతోంది సూక్ష్మకర్మేంద్రియం ద్వారా తెలుస్తుంది ఏదో అదృశ్యవాణి వద్ద చేరి అంతా చెబుతున్నట్లుగా ఉంటుంది ఈ సాఫల్యమునే కర్ణపిశాచిని సిద్ధి అని అంటారు